రైతుగా డిటైల్స్ చూస్తే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసే వరకు పోరాటం ఆగదని వైఎస్ శర్మిల స్పష్టం చేశారు. రెండేళ్లలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడు ప్రైవేటు రంగంలో లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పారు. ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన 72 గంటల దీక్షను వైఎస్ శర్మిల విరమించారు. రవీంద్ర నాయక్ భార్య కొడుకు చేతుల మీదుగా శర్మిల దీక్ష విరమించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ అమరుల కుటుంబ సభ్యులకు శర్మిల ఓదార్చారు. రవీంద్ర నాయక్ భార్య కొప్పు రాజు తల్లి मुरली मुदराजु तल्ली की 50,000 रूपये चप्पन आर्थिक सहाय चेसारो दीक्ष पेर तो मेम चेपटिन उद्यम लो भागंगा 3 रोजुल पाटु नेनु निराहार दीक्ष चेसा 72 गंटलु दाटिपोयिंदि माकु मद्दतु पलिकिन ई कुटुंबालु మీలో ప్రతి ఒక్కరికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లెలికి ప్రతి అక్కకు రాజన్న బిడ్డ శిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. ఈ రోజు తెలంగాణలో 40 లక్షల మందికి దాదాపు నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళలో నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఉద్యోగాలు రాక కుటుంబాన్ని పోషించుకోలేక పెళ్ళిళ్ళు చేసుకోలేక ఆత్మాభిమానాన్ని చంపుకొని నలుగురిలో తలెత్తుకోలేక మానసికంగా రోజు చనిపోతూనే ఉన్నారు. వీరిలో చాలా మంది ఏజ్ బార్ అయిపోతుందని ఎన్ని రోజులైనా రావట్లేదని నిరుత్సాహంలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఆత్మహత్యలేనా లేకపోతే వీళ్ళ ఆశను చంపేసి వీళ్ళను చచ్చిపోయేట్టు చేసిన కేసీఆర్ గారు మర్డరర్ కాదా? ఈ ఆత్మహత్యను ప్రేరేపించింది సీఎం కేసీఆర్ గారు కాదా? ఇది హత్యలా ఆత్మహత్యలా? తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. నోటిఫికేషన్లు ఇచ్చే పని కేసీఆర్ గారి చేతిలో పని, చిటికేస్తే జరిగిపోయే పని